నెల్లూరు జిల్లా కోడూరు మండలం పాటూరు గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని పట్టు వస్త్రాలు చేస్తున్న కుటుంబాలు ఇప్పుడు కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఎగుమతులు దిగుమతులు ఆగిపోవడంతో పట్టు రేటు భారీగా పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కేజీ పట్టు 3,200 ఉండగా ప్రస్తుతం 5,000 పైన ధర పలుకుతుందని అంటున్నారు. ఇంత ధరలు ఉన్నా నేత కార్మికులు నేసిన చీరలు ఎక్స్పోర్ట్ కాక రిటైల్లో అమ్మకాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. దీని పట్ల ప్రభుత్వం స్పందించి పట్టును తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు నరేష్ అండి. మాది పాటూరు గ్రామం, నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు విలేజ్ అండి. మాది ఇక్కడ మేము స్వయంగా మా సొంత మగ్గాల మీద తయారు చేస్తామండి పట్టు చీరలు. అయితే ఈ చైనా నుంచి ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ ఆగిపోయిన దాని వలన పట్టు రేటు అమాంతంగా 2,000 రూపాయలు పెరిగిపోయిందండి కేజీ మీద. దానివల్ల పట్టు చీర తయారు చేయలేకపోతున్నాం మేము. మా సొంత మగ్గాల మీద తయారు చేసి మేము ఇంతకుముందు అమ్ముతున్న రేట్లకి ఇప్పటికి 200-300 చీరకు తేడా వస్తుందంటే వచ్చే కస్టమర్ ఒక్కరు కూడా చీర కొనదలుచుకోవట్లేదు. ఇంత వేరియేషన్తో మాకెందుకు, ఇంత ప్రొడక్షన్ పాయింట్ తక్కువ రేటు దొరుకుతుందని ఇంత దూరం వస్తున్నాము, మీరే ఇంత రేట్ ఇస్తున్నారు ఎలా అని చెప్పి అంటున్నారు. ఈ కరోనా వైరస్ దెబ్బ ఏంటంటే వచ్చే పట్టు కూడా రావట్లేదు. ఇక్కడే యూజ్ ఎక్కువ అయిపోయి ఉంది. అక్కడి నుంచి వచ్చేది లేదు, ఇక్కడి నుంచి పోయేది లేదు. ఎటు కాకుండా అయిపోయి మా పరిశ్రమకి ఏంటంటే ఇప్పుడు పట్టు ఆపుకొని పాలిస్టర్ చీరలు తయారు చేయాల్సి వస్తుంది. ఆ పట్టుని ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సబ్సిడీ కింద మాకు ఏదైనా అందజేస్తే మేము మళ్ళీ మొదటి లెక్కే పట్టునే చీరలే తయారు చేస్తాము. ఈ పాలిస్టర్ ఇవన్నీ ఆపుకుంటాము. మెయిన్ పట్టు బాగా టైట్ అయిపోయినదండి. 3,500 ఉన్న పట్టు కిలో ఈ రోజున వచ్చి 5,200, 5,500, 5,800 రకరకాలుగా పలుకుతుంది. అలా డబ్బు పెట్టి కొందామన్నా కానీ ఆ పట్టు దొరకట్లేదు. ఇప్పుడు మాకు ఈ చీర రేటు ప్రొడక్షన్ చేయాలంటే చాలా కష్టంగా ఉన్నది. చైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మెయిన్ ఆగిపోయిందండి. అదే మెయిన్ ప్రాబ్లం మాకు. ఈ కరోనా వైరస్ వల్ల మా పరిశ్రమ అంతా కుదేలు అయిపోయినది. మేము గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు నా ఊహ తెలిసిన కాడి నుంచి వ్యాపారం చేస్తున్నాము. ఏ రోజు ఇంత ఇబ్బందులు ఎప్పుడూ పడలేదు పట్టు గురించి. మేము ఈరోజు ఏంటంటే ఒక గ్రామ్ వచ్చి 5 రూపాయలు 50 పైసలు 5 రూపాయలు 30 పైసలు పడుతుంది. అలా లెక్క చీర తయారు చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఇంతకుముందు కాలంలో 2.5 రూపాయలు 3.5 రూపాయలు లాస్ట్ అంతే, అంతకన్నా ఎక్కువ ఉండేది కాదు. మామూలుగా యాక్చువల్గా ఇప్పుడు పట్టు మన మంచు కాలం వచ్చిందంటే కొద్దిగా రేటు పెరుగుతుంది, వేసవికాలం వస్తే తగ్గుతుంది. ఇప్పుడు వేసవికాలం వస్తుంటే ఇంకా పెరుగుతూనే పోతుంది రేటు. అది చాలా కష్టంగా ఉందండి మాకు. దీన్ని మీరు ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి ఏదో విధంగా మాకు సబ్సిడీ ఏదైనా పట్టు అందించే విధంగా చేయాలని కోరుతున్నాము. ఇంతకు మనకు చైనా పట్టు వచ్చేటప్పుడు అంటే ఆ వచ్చిన పట్టు మనకి ప్రాబ్లం గెలిపేది. అప్పుడంతా మనకు పండే పట్టు మాకు వచ్చేది గెలిపేది. ఇప్పుడు ఆ పొట్టు రాని వల్ల అంటే మన పండే పొట్టు కూడా అంటే పోర్లం వెళ్ళిపోతుంది. పోయిన వల్ల మనకు మార్కెట్లో ఈ రేటు బాగా డిమాండ్ అయిపోయింది. మన పొట్టు దొరకదు. మీకు వ్యాపారం వ్యాపారం బాగా డల్ అయిపోయింది. ఏది కరోనా వైరస్? కరోనా వైరస్ వల్ల ఏం అసలు మేము ఇప్పుడు మీరు వచ్చారు కదా ఇలా టైంలో అసలు మీకు మాట్లాడే అవకాశం కూడా ఏమి మాకు కష్టమర్లు సరిపోద్ది.